సిపాయీల తిరుగుబాటు. బ్రిటిష్ వారు భారతదేశంలో పాలన ఏర్పరచుకున్నాక వందేళ్ల వరకు ఏవో చిన్న చిన్న తిరుగుబాట్లే తప్ప పెద్ద ఎత్తున పోరాటాలు జరగలేదు. చివరికి 1857లో వందేళ్ల వేదనంతా ఒక్కసారిగా సిపాయీల తిరుగుబాటు రూపంలో బద్దలైంది. వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఒక విదేశీ వర్తక సంస్థ మొఘల్ సామ్రాజ్య వైభవం మసకబారుతున్న దశలో దేశంలో ఒక్కొక్క రాజ్యాన్ని కబలించింది, తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంది. దాంతో అసంతృప్తితో ఉన్న రాజులు కంపెనీకి వ్యతిరేకంగా కత్తి దూశారు. చేతి వృత్తుల పరిశ్రమలు దెబ్బతిన్నాయి, వ్యవసాయం మీద ఒత్తిడి పెరిగింది. అలా రైతాంగంలో చేతి వృత్తుల వారిలోనూ అసంతృప్తి పేరుకుపోయింది. వీటికి తోడు తమ సొంత దేశంలో తమను చిన్నచూపు చూడటం, భారతీయ సిపాయీలకు తక్కువ వేతనాలు లాంటివి కూడా సిపాయీల తిరుగుబాటుకు కారణాలు. ఇన్ని సమస్యలతో పాటు పుండు మీద కారం చల్లినట్లు సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన కొవ్వు పూత పూసిన క్యాడ్రిచ్లు కూడా తిరుగుబాటును త్వరితం చేశాయి. ఈ నేపథ్యంలో 1857 మార్చి 29న బారక్పూర్లో మంగళ్ పాండే అనే సిపాయి పూత పూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చి చెప్పేశాడు. అక్కడున్న అధికారులపై దాడి చేశాడు, ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను ఉరితీసింది. తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది మాత్రం మే 10న మీరట్ సిపాయిలు ఢిల్లీ బాట పట్టినప్పుడే. 11న ఢిల్లీ చేరుకున్న సిపాయిలు వృద్ధుడైన బహదూర్ షాను తమ నాయకుడిగా ప్రకటించారు. ఆ మరునాడు ఢిల్లీని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. బహదూర్ షా నేరుగా పోరాటంలో పాల్గొనకపోయినా ఆయన ప్రతినిధిగా భక్త్ ఖాన్, నానా సాహెబ్, తాంతియ తోపే, బేగం హజ్రత్ మహల్, లక్ష్మీబాయి, కువర్ సింగ్ తదితరులు బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ఆంగ్లేయులకు ఆధునిక ఆయుధాలు, రవాణా సాధనాలు అందుబాటులో ఉన్న కారణంగా తిరుగుబాటు 2 ఏళ్లలోపే సమసిపోయింది. తర్వాత మళ్ళీ 90 ఏళ్లకు భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది.